హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు ఈ వీడియో వచ్చేసి అక్టోబర్లో మనకు వచ్చే సూర్యగ్రహణం గురించి అమావాస్య గురించి అలాగే మహాలయ పక్షం గురించి కూడా నేను ఈ వీడియోలో చెప్తాను అలాగే అమావాస్య పట్టు విడుపు సమయం అలాగే ముఖ్యంగా ఆ రోజు మనం చేయవలసిన ముఖ్యమైన పనులు ఏంటి అలాగే ప్రెగ్నెంట్గా ఉన్న లేడీస్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి మనకి గ్రహణం అనేది మన భారతదేశంలో కనిపిస్తుందా లేదా ఒకవేళ కనిపిస్తే ఏ ఏ ప్రాంతాలలో కనిపిస్తుంది అన్ని విషయాలను నేను ఈ వీడియోలో అయితే షేర్ చేస్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకున్న డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి ఒకవేళ వీడియో చూసిన తర్వాత కూడా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ బాక్స్లో అడగండి రెండు వేల ఇరవై మూడులో మనకి రెండు చంద్రగ్రహాలు అలాగే రెండు సూర్యగ్రహాలు అనేవి ఉన్నాయండి మనకి మొదటి సూర్యగ్రహణం మొదటి చంద్రగ్రహణం అనేది ఏప్రిల్ మేలో వచ్చేసాయండి ఇప్పుడు మనకి ఈ అక్టోబర్లో రెండవ సూర్యగ్రహణం అలాగే రెండవ చంద్రగ్రహణం అనేది ఉంటుంది మనకి రెండవ సూర్యగ్రహణం రెండు వేల ఇరవై మూడులో అక్టోబర్లో ఎప్పుడు వచ్చింది అంటే ఈ శోభకృత్ నామ సంవత్సరం భాద్రపద మాస బహుళ అమావాస్య రోజు శనివారం రోజు అక్టోబర్ పద్నాలుగవ తేదీ మనకి సూర్యగ్రహణం అనేది ఉంటుంది అదే రోజే అమావాస్య రోజు కూడా సూర్యగ్రహణం పట్టు విడుపు సమయం వచ్చేసి పట్టు సమయం ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే పద్నాలుగవ తేదీ రాత్రి ఎనిమిది గంటల ముప్పై నాలుగు నిమిషాలకి ప్రారంభమవుతుంది అలాగే విడుపు సమయం వచ్చేసి పదహైదవ తేదీ ఉదయం తెల్లవారుజామున రెండు గంటల ఇరవై రెండు నిమిషాలకి ముగుస్తుంది ఇంకా మనకి భారతదేశంలో ఈ సూర్యగ్రహణం అనేది కనిపిస్తుందా లేదా అని అంటే మన భారతదేశంలో సూర్యగ్రహణం అనేది అస్సలు కనిపించదండి మనం భారతదేశంలో ఉన్న వాళ్ళ వరకు అయితే ఎటువంటి గ్రహణ నియమాలని పాటించాల్సిన అవసరం అయితే లేదు ఇంకా ఏ ప్రాంతాలలో కనిపిస్తుంది ఎవరు జాగ్రత్తలు తీసుకోవాలి అంటే దేశాలలో మనకి కనిపిస్తుంది అంటే పశ్చిమ ఆఫ్రికా ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా పసిఫిక్ అంటార్క్టిక్ అలాగే ఆర్కిటిక్ మహాసముద్రంలో కనిపిస్తుంది ముఖ్యంగా అయితే ఈ సూర్యగ్రహణం అనేది అమెరికా యుఎస్ఏ సైడ్ అయితే తప్పకుండా కనిపిస్తుందండి పాక్షికంగా అయినా సరే కనిపిస్తుంది అది కూడా ఒక రింగ్ ఆకారంలో కనిపిస్తుంది ఆచిక సూర్యగ్రహణం శనివారం అక్టోబర్ పద్నాలుగవ తేదీనాడు జరుగుతుంది దీనిని తరచుగా రింగ్ ఆఫ్ ఫైర్ అని కూడా పిలుస్తూ ఉంటారు ఇది రెండు వేల పన్నెండు తర్వాత మొదటిసారిగా అమెరికాలో చాలా ప్రాంతాలలో కనిపిస్తుంది ప్రెగ్నెంట్గా ఉన్న లేడీస్ భారతదేశంలో కానీ ఇంకా వేరే దేశాలలో కానీ నియమాలని పాటించాలా లేదా అంటే మన భారతదేశంలో గ్రహణం అనేది అస్సలు కనిపించదు కాబట్టి భారతదేశంలో ఉన్న స్త్రీలు ఎవరు కూడా నియమాలని పాటించాల్సిన అవసరం అయితే లేదండి కానీ మన దేశంలో ఉన్నవాళ్ళు వేరే దేశాలలో ప్రెగ్నెంట్గా ఉంటారు ఉన్నవాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు మాత్రం అక్కడ కనిపిస్తుంది కాబట్టి వాళ్ళు గ్రహణ నియమాలని పాటించాలి గ్రహణం ఉన్నప్పుడు ఎటువంటి నియమాలని పాటించాలి అనేది నేను ఆల్రెడీ ఒక వీడియోని అప్లోడ్ చేశానండి డిస్క్రిప్షన్లో దాన్ని లింక్ ఇస్తాను డౌట్ ఉన్న వాళ్ళు ఒకసారి ఆ వీడియోని ఒకసారి చెక్ చేయండి అక్టోబర్ పద్నాలుగున సంభవించే ఈ సూర్యగ్రహణం కన్యారాశిలో ఉంది సూర్యగ్రహణం ప్రారంభమైన పన్నెండు గంటలకి ముందు సూతక సమయం అనేది ప్రారంభమవుతుంది సూతక సమయంలో పూజ నిషిద్ధమని చెప్తారు విగ్రహాలని దేవతామూర్తులని తాకకూడదని కూడా చెప్తూ ఉంటారు అక్టోబర్ ప పద్నాలుగున భారతదేశంలో సూర్యగ్రహణం లేదు కాబట్టి అటువంటి నియమాల్ని పాటించాల్సిన అవసరం లేదు మహానం గురించి చూశారు కదా ఇంకా ఇదే రోజే అమావాస్య రోజు ఉంటుంది అలాగే ఈ అమావాస్యని మహాలయ అమావాస్య అని చెప్తూ ఉంటారు మహాలయ అమావాస్య రోజు పెద్దవాళ్ళని తలుచుకుని వాళ్ళకి కావలసిన నైవేద్యాలని వాళ్ళని తలుచుకొని ఆ రోజు వాళ్ళకి సంబంధించిన పూజలు అనేవి చేసుకుంటూ ఉంటారు పితృదేవతల్ని మనం తలుచుకొని పూజ చేయటం వల్ల వాళ్ళ ఆశీస్సులు మనకి ఎప్పుడూ ఉంటాయని చెప్తారు అక్టోబర్ పద్నాలుగవ తేదీ గ్రహణం గురించి అలాగే అమావాస్య గురించి కూడా మీరు ఈ వీడియోలో అయితే చూశారు కదా మీకు ఈ వీడియో యూస్ అయితే లైక్ చేయండి వేరే వాళ్ళకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్